కందిమండల కేంద్రంలోని మన ఊరి మనబడి కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ స్కూల్ ప్రాంగణంలో వంటశాల నిర్మాణం పనులు పోస్టింగ్ ఆర్డర్ లేకుండా నాణ్యత లేని నిర్మాణం చేస్తున్నారు పోస్టింగ్ ఆర్డర్ లేకుండా పనులు ఎలా చేస్తున్నారని కాంట్రాక్టర్ మల్లికార్జునరావు అడిగితే పై అధికారులకే తెలుసని చెప్తున్నారు ఒక ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణంలోనే ఇలా జరుగుతుందంటే మిగతా చుట్టుపక్కల గ్రామాలలో పనులు ఎలా జరుగుతున్నాయో అధికారులు కనీసం పట్టించుకోవట్లేదు ఎంపీడీఓ రవీందర్ సందర్శించి మల్లికార్జునరావుకి నాణ్యతగా నిర్మించాలని చెప్పడం జరిగింది కంది గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో జరుగుతున్న మన ఊరి మనబడి కార్యక్రమం కింద జరుగుతున్న పనులను పర్యవేక్షించనైంది పర్యవేక్షించి సంబంధిత కాంట్రాక్టర్ మల్లికార్జున గారితో మాట్లాడినా ఇది కొందరు ఒకళ్ళు ఇద్దరు కాంట్రాక్టర్లు చేయనందుకు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ మధ్యనే ఇచ్చారు ఇతను పని వేగవంతంగానే చేస్తుండు ఇంటీరియర్ లోపల పాఠశాలలో ఉన్న పనులని కరెంట్ పనులు కానీ ఆ ఫ్యాన్ పనులు కానీ దాదాపు ఒక 70-80% అయిపోయినాయి ఇంకో 15-20% ఉన్నాయి అది కంప్లీట్ చేస్తాడు ఇప్పుడు కిచెన్ షెడ్ స్టార్ట్ చేసిండు ఈ రోజే పునాదులు నిన్న మొన్న అయిపోయినాయి ఈరోజు నేను పర్యవేక్షించిన కొంచెం మంచి ఇసుక కానీ సిమెంట్ కానీ కంకర కానీ మంచి వాడి రోబో శాండ్ డస్ట్ తక్కువ వాడమని చెప్పి వితిన్ అతిన్ షార్ట్ పీరియడ్లో ఒక 5-6 రోజులలో ఇవి కంప్లీట్ అయ్యేటట్టు చూడమని కాంట్రాక్టర్కి చెప్పి
నేను చూసినా ఇప్పుడు నాణ్యత అంటే ఇసుక కంకర సిమెంట్ అయితే బాగానే ఉన్నది. కొంచెం రేషియో మాత్రము తక్కువ వేయమని సంబంధిత ఏఐ కూడా నేను మాట్లాడతాను చెప్పిన. ఏ రేషియో ఇస్తారో ఆ రేషియోని చూసుకొని నాణ్యతగా ఉండే రేషియో ఆయనతో చెప్పిపించి రేపటి నుంచి అలా చేపించేస్తాను.